అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో ఇండియా మొత్తం పరిచయం అయిన నటి. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెర మీద ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈమెని ఓ స్టార్ హీరో వాడుకుని వదిలేశాడా? కమిట్మెంట్ పేరుతో కడుపు చేసి వదిలేశాడా? ఎవరా స్టార్ హీరో? తెలుగు సినిమాల్లో అవికా గోర్ ఎందుకు కనిపించట్లేదు? అవికా గోర్ సినిమాల అదృశ్యం వెనుక ఎవరి హస్తం ఉంది? మహారాష్ట్రలోని ముంబాయిలో గుజరాతీ కుటుంబంలో చేతనా గోర్ సమీర్ గోర్ దంపతులకి రెండో సంతానంగా 1997 జూన్ 30వ తేదీన జన్మించింది అవిక. ఆమెకి ఒక అన్నయ్య ఉన్నారు. ముంబైలోని రామ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది అవికా గోర్. తండ్రి సినిమాలో ఆర్టిస్టుగా పని ప్రయత్నించి అవకాశాలు రాక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో తమ పిల్లలిద్దరినీ ఆర్టిస్టులని చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు. అవిక చదువులో అంతంత మాత్రమే. ఒక షాపింగ్ మాల్లో కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో అవిక డాన్స్ చేసింది. అది చూసిన ఒక కాస్టింగ్ డైరెక్టర్ అవిక టాలెంట్ను మెచ్చుకుని సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే అవికాకి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అలా కొన్ని రోజులయ్యాక ఒక సీరియల్ ఆడిషన్కి అవిక పిలుపుని అందుకుంది. అదే రాజ్ కుమార్ ఆర్యన్. ఆ సీరియల్లో అవిక రాజ్ కుమారి చిన్నప్పటి క్యారెక్టర్ను పోషించింది. కానీ 2008 NDTVలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్లో ప్రేక్షకాదరణ పొందలేక 6 నెలల్లోపే ఆగిపోయింది. ఇక ఆ తర్వాత అంతా కొత్తవారితో రూపొందించి తలపెట్టిన బాలికా వధు సీరియల్ కోసం కాస్టింగ్ డైరెక్టర్ రికమెండేషన్తో అవికా గోర్కి ఆడిషన్ చేయకుండానే మేకప్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేశారు. 2008 కలర్స్ ఛానల్లో ప్రసారం ప్రారంభమైన బాలికా వధు సీరియల్ అప్రతిహతంగా 2016 వరకు కొనసాగింది. అందులో అవికా గోర్ వేసింది ఆనంది పాత్ర కావడం అది ప్రేక్షకులకి బాగా నచ్చడంతో అవిక కాస్త ఆనందిగానే దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ సీరియల్ తెలుగులో మా టీవీలో చిన్నారి పెళ్లికూతురు పేరుతో టెలికాస్ట్ కాగా ఇక్కడ కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇక హిందీ డబ్బింగ్ సీరియల్ని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించడం ఒక రికార్డని చెప్పాలి. అయితే ఈ సీరియల్లో అవిక చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది 2010 వరకు మాత్రమే. ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 10వ తరగతిలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది అవిక. సరిగ్గా అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా మార్నింగ్ వాక్ అనే సినిమాలో లభించిన అవకాశంతో వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఇది అనుకున్నంతగా ఆడలేదు. అనంతరం షాహిద్ కపూర్తో పాఠశాల సినిమాలోనూ నటించింది అవిక. 2010 తర్వాత అవిక హీరోయిన్గా ససురాల్ సిమర్కా అనే సీరియల్లో నటించింది. ఇది తెలుగులో 3 ముళ్ళు పేరుతో స్టార్ మా ఛానల్లో ప్రసారమైంది. ఈ సీరియల్లో అవికాను చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకంటే కేవలం 14 ఏళ్ల వయసులోనే ఒక 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించింది అవిక. అందుకు కారణం చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్దగా అవకాశాలు రావడం లేదని అవికాకి ఆమె తల్లిదండ్రులు పెద్దదానిలా కనిపించేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇప్పించారు. అజయ్ దేవగా నటించిన తేజ్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది అవికా గోర్. అయితే 2011 నుండి 2013 వరకు 3 ముళ్ళు సీరియల్లో నటించేటప్పుడు తనతో కలిసి నటించిన ఆర్టిస్ట్ మనీష్ రైసింగ్ సన్తో ప్రేమలో పడింది అవిక. అలా కేవలం 16 ఏళ్ల వయసు వచ్చేసరికి అవిక మనీష్తో కలిసి పార్టీలకి షికార్లకి తిరగడం మొదలుపెట్టింది. మనీష్ బాగా డబ్బున్నవాడు కావడంతో తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పలేదు. దీంతో వీరిద్దరి గురించి మీడియా కోడై కూసింది. అయినా అవిక మనీష్ను అస్సలు పట్టించుకోలేదు. ఇక తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాని రూపొందించి తలపెట్టిన దర్శకుడు విరించి వర్మ హైదరాబాద్కి రప్పించారు. రాజ్తరణ్కి కూడా హీరోగా ఇదే తొలి చిత్రం. ఇకపోతే ఈ సినిమాలో నటించేందుకు నిర్మాత నాగార్జున సీరియల్లో నటించకూడదని కండిషన్ పెట్టారు. సినిమా కోసం ఆ కండిషన్ ఒప్పుకుంది అవిక గోర్. ఉయ్యాల జంపాల సినిమా 2013 డిసెంబర్ 25వ తేదీన విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ హిట్తో తెలుగులో అవిక స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అవిక షూటింగ్ స్పాట్కి తన బాయ్ ఫ్రెండ్ మనీష్ను రమ్మనడం, నిరంతరం అతనితో ఫోన్లు తీసుకుని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, రాస్తరుణ్తో కూడా సన్నిహితంగా మెలగడంతో ఉయ్యాల జంపాల చిత్రం తర్వాత నాగార్జున అవిక గోర్ని సినిమాల విషయంలో ప్రోత్సహించలేదు. ఆ సినిమా తర్వాత లక్ష్మీరావి మా ఇంటికి సినిమాలో నటించిన అవిక హీరో నాగశౌర్యతో కూడా సన్నిహితంగా మెలిగింది.
అయితే లక్ష్మీరావి మా ఇంటికి 2014లో విడుదలయ్యి ఫ్లాప్ అయింది. దీని తర్వాత తిరిగి రాస్తరంతో సినిమా చూపిస్తామాలో నటిస్తున్నప్పుడు అతనితో ప్రేమలో పడింది అవిక. సినిమాల విషయానికి వస్తే సినిమా చూపిస్తామావా తర్వాత అవిక నటించిన తెలుగు చిత్రం తను నేను కన్నడ చిత్రం కేర్ ఆఫ్ ఫుట్పాత్ పరాజయం పాలయ్యాయి. ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరో నిఖిల్ అవికకి అసభ్యకరమైన మెసేజ్లు పంపడం మొదలు పెట్టాడు. వాటికి అవిక ఘాటుగా స్పందించిన కారణంగా ఫస్ట్ హీరోయిన్ గా నటించాల్సిన అవికాని థర్డ్ హీరోయిన్ గా మార్చారట. అంతేగాక పోస్టర్స్ లో సైతం నందిత శ్వేతకి హిబ్బా పటేల్ కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. 2016 నవంబర్ 13వ తేదీ ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం విడుదలైంది. నవంబర్ 23వ తేదీ అంటే సరిగ్గా సినిమా విడుదలై 10 రోజులకి అవిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక హీరో తన న్యూడ్ ఫోటోల్ని వీడియోల్ని పంపించమన్నాడని, పంపనందుకు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తానని నోటికొచ్చినట్టు తిట్టాడని పేరు చెప్పకుండానే పరోక్షంగా చెప్పింది. ఆ తర్వాత నిజంగానే అవిక గోర్ కెరీర్ కాస్త మస్కబారిందని చెప్పాలి. ఇండస్ట్రీలో హీరోయిన్లు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మౌనంగా ఉన్నంత కాలమే వారికి భవిష్యత్తు ఉంటుంది. కాదని బయట పెట్టాలని చూస్తే వారికి నెక్స్ట్ సినిమా ఉండదు. అవిక పరిస్థితి కూడా అంతే జరిగింది. దాదాపు 10 సినిమాలకి అవిక సైన్ చేయగా ఒక్కొక్క సినిమాగా దూరమైంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక కలర్స్ ఛానల్ సీఈఓ రాజేష్ కామ్తో సహాయంతో లాడు అనే సీరియల్లో నటించడం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది అవిక. ఆ సీరియల్లో నటిస్తున్నప్పుడే అవిక తన బాయ్ ఫ్రెండ్ అయిన మనీష్ ని పెళ్లి చేసుకుని తల్లి కూడా అయిందంటూ అప్పట్లో మీడియా వార్తలు గుప్పుమన్నాయి. మనీష్ తనకి మంచి స్నేహితుడు మాత్రమేనని అవిక కొట్టిపారేసినప్పటికీ ఆమెకి తెలుగు హీరోలతో జరుగుతున్న విషయాలకి విసిగిపోయిన మనీష్ 2018లో అవిక గుడ్ బై చెప్పేశాడు. 2020లో మనీష్ సంగీత చౌహాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీనికి తోడు లాడు సీరియల్ పెద్దగా ఆడకపోవడంతో తిరిగి సినిమాల్లో నటించాలని అనుకుంది అవిక. సరిగ్గా అప్పుడే ఓంకార్ రాజ్కర్ గది 3 సినిమాను రూపొందిస్తున్నారు. ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్లేదు అనిపించుకోవడంతో ఆ తర్వాత నెట్ హ్యాష్ట్యాగ్ బ్రో 10 గ్లాస్ డైరీస్ థ్యాంక్ యూ మొదలైన సినిమాల్లో నటించినప్పటికీ అవికకి అనుకున్నంత పేరు మాత్రం రాలేదు. కక్షగట్టి తన ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తొక్కేస్తున్న హీరోలకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తనే హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా అవిక పాప్కాన్ అనే సినిమాను ప్రారంభించింది. కానీ ఆ సినిమా థియేటర్లు దొరక్క సంవత్సరాల తరబడి వదులకి నోచుకోలేదు. ఈ విషయంలో ఎంతో మనస్తాపానికి గురైన అవిక సినీ రంగంలోనూ పురుషాధిక్యత రాజ్యమేలుతోందని బాధపడింది. పాప్కాన్ సినిమాని 2023 ఫిబ్రవరి 15వ తేదీన విడుదల చేయగా ఇది ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. సినిమా ఇంకెప్పుడు సినిమాల నిర్మాణ జోలికి వెళ్లనని, సినిమాలైనా వెబ్ సిరీస్ లోనైనా నటిస్తానని నిర్ణయించుకుంది అవిక గోర్. ఆ తర్వాత అవిక నటించిన 1920 హర్రర్ ఆఫ్ హార్ట్స్ హిందీ చిత్రం 2023 జూన్ 23వ తేదీన విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి నాగార్జున కూడా రావడంతో అవిక తిరిగి తెలుగులో అవకాశాలను పొందగలదేమో అని అనిపించింది. అయితే సినిమా వాళ్లతో సంబంధాలు పెట్టుకోవద్దని ఎన్జిఓగా పనిచేసే మిలిన్ చాందియా అనే వ్యక్తితో 2022 డేటింగ్ చేస్తోంది అవిక గోర్. మిలిన్ తో తాను తీసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అంటే సినిమా అవకాశాలు కనుమరుగైతే అతడితోనే జీవితాన్ని పంచుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. చూశారు కదా ఫ్రెండ్, మీకు అవిక గోర్ సినిమాలో ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.